I am Dr. C. Nagaraju, contract lecturer in zoology, SV Government Arts and Science College, Palem. Nenu teesukunnatundi topic idi final year vidyarthulaku semester 5th lo paper 5 danlo topic definition and types of digestion jeernakriya nirvachanamu mariyu jeernakriya rakala gurinchi mottamodataga manam topic ku velletappudu జీర్ణక్రియ అంటే ఏంది, జీర్ణక్రియ ఉద్దేశం ఏంది, జీర్ణక్రియ దేనిలో భాగము అనేది కూడా కొద్దిగా చెప్పుకుంటూ మొత్తం ఈ టాపిక్ అంతా కవర్ చేద్దాం. ఈ టాపిక్ మొత్తం కూడా నేను మీకు రెండు లాంగ్వేజ్లో చెప్తాను, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలో. ఫస్ట్ వాట్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. జీర్ణ వ్యవస్థ అంటే కొన్ని అవయవాల సమూహంతో కూడుకున్న దాన్ని మనం వ్యవస్థ అంటాం. కొన్ని కణాలు, కణజాలాలు, అవయవాలు కలిసి చివరికి ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. అంటే మనం చెప్పుకుంటే ఏంది, సెల్స్, ద గ్రూప్ ఆఫ్ సెల్స్ బికమ్ ఏ టిష్యూస్, ద గ్రూప్ ఆఫ్ టిష్యూస్ బికమ్ ఏ ఆర్గన్స్, ద గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ బికమ్ ఏ సిస్టమ్. అంటే మన బాడీ మొత్తం కూడా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలతో ఏర్పడి ఉంటుంది అన్నట్లు. అట్లా పలు రకాల వ్యవస్థలు ఏమేమి ఉన్నాయి మన బాడీలో అంటే, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, ఎండోక్రైన్ సిస్టమ్ ఉంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే బాడీ అవుటర్ సైడ్గా తీసుకుంటే స్కెల్టల్ సిస్టమ్ ఉంది, తర్వాత క్యూటేనియస్ సిస్టమ్ ఉంది, మస్కులార్ సిస్టమ్ ఉంది. ఇట్లా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలతోనే మా బాడీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాంట్లో మనం ప్రత్యేకంగా ఇక్కడ ఫిజియాలజీలో మొట్టమొదటిగా మనం తీసుకున్నది ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్. సిస్టము అని అంటే ఏమని చెప్పుకుంటున్నాం అంటే కొన్ని అవయవాల సమూహంతో ఏర్పడి ఉంటుంది, దాన్ని మనం సిస్టమ్ కింద చూస్తుంటాం. ఆ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే జీర్ణక్రియ ద్వారా జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అంటే జీర్ణక్రియ ద్వారా పనిచేస్తుంది అని చెప్పుకుంటాం మనం. ఇప్పుడు జీర్ణక్రియ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డైజెషన్, వాట్ ఈస్ డైజెషన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ టు సింపుల్ మాలిక్యూల్, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ టు సింపుల్ మాలిక్యూల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్స్, ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్స్, సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా ఎంజైమ్ల సమక్షం లోపల మారేటటువంటి ప్రక్రియను మనం జీర్ణక్రియ అని చెప్తాం మనకి. అట్లా మళ్ళీ సంక్లిష్టమైనటువంటి పదార్థాలు ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ద కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్, సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు క్రొవ్వులు దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి మనం తీసుకునేటటువంటి పదార్థాలు. మరి ఇవి కాంప్లెక్స్, వాట్ ఆర్ ద కాంప్లెక్స్ మాలిక్యూల్, కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ మాలిక్యూల్, ప్రోటీన్ కాంప్లెక్స్ మాలిక్యూల్ అండ్ ఫ్యాట్ ఆల్సో కాంప్లెక్స్ మాలిక్యూల్. మరి వాట్ ఆర్ ద సింపుల్ మాలిక్యూల్, ద కన్వర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టు సింపుల్ మాలిక్యూల్ ఈస్ గ్లూకోజ్, ద ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఫార్మేషన్ ఆఫ్ అమైనో యాసిడ్, ఫ్యాట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ఫార్మేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిసరాల్. ఇక్కడ చెప్పుకున్నటన్నీ కూడా కాంప్లెక్స్ మాలిక్యూల్, ఇవన్నీ కూడా సింపుల్ మాలిక్యూల్గా మారిపోతాయి. మళ్ళీ ఒకసారి చెప్పాలంటే మనం వాట్ ఈజ్ మీన్ బై డైజెషన్, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ టు సింపుల్ మాలిక్యూల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్, ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైజెషన్. సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళ రూపంలో ఎంజైమ్ల సమక్షంలో మారేటటువంటి మన ప్రక్రియను మనం జీర్ణక్రియగా చెప్పుకుంటాం. జీర్ణక్రియ లోపల సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మారుతాయి. సంక్లిష్టమైన పదార్థాలు మనం రోజు తీసుకునేటువంటి ఏంటివి అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు క్రొవ్వులు అనే పదార్థాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా, ప్రోటీన్లు అమైనో యాసిడ్లుగా, క్రొవ్వులు క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మారుతాయి. ఇంగ్లీష్లో మీడియం వాళ్ళు చూసుకుంటే వాట్ ఆర్ ద కాంప్లెక్స్ మాలిక్యూల్స్ మీన్స్ ద కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ మాలిక్యూల్స్ ఆర్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్, దీస్ ఆర్ కన్వర్టింగ్ ఇంటు ఏ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటు ఏ గ్లూకోజ్ ఇస్ ద సింపుల్ మాలిక్యూల్, ప్రోటీన్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటు ఏ ద సింపుల్ మాలిక్యూల్ లైక్ ఏ అమైనో యాసిడ్, ఫ్యాట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటు ఏ ద సింపుల్ మాలిక్యూల్ ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్. వెన్ ద ఆల్ దీస్ ఫుడ్ సబ్స్టెన్సెస్ కన్వర్టింగ్ ఏ సింపుల్ మీన్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ ఓన్లీ. ద డైజెషన్ ప్రాసెస్ దిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై టూ సింపుల్ మెథడ్స్, ఇది రెండు పద్ధతుల ద్వారా మనకు జరుగుతూ ఉంటుంది జీర్ణక్రియ అనేది. ఆ రెండు పద్ధతులు మనకి ఏం చెప్తామంటే దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద మెకానికల్ ప్రాసెస్ అండ్ అదర్ వన్ ఈజ్ కెమికల్ ప్రాసెస్. వాట్ ఈస్ ద మెకానికల్ ప్రాసెస్, సో వీ హ్యావ్ టు ఇంటేక్ ఆఫ్ ఫుడ్, వీ హ్యావ్ టు బైటింగ్ ఆఫ్ ఫుడ్, యూ హ్యావ్ టు క్రషింగ్ ద ఫుడ్, సో దట్ ఈస్ ద బ్రింగ్ ద సమ్ ఫిజికల్ చేంజెస్, దట్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ సింపుల్ మెకానికల్ ప్రాసెస్. వాట్ ఆర్ ద కెమికల్ ప్రాసెస్ మీన్స్ వెన్ ఎవర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద స్టోమక్,
అండ్ ఆల్సో బక్కల్ క్యావిటీ సింపుల్ మౌత్ బక్కల్ క్యావిటీ ఈసోఫాగస్ స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ లైక్ దట్ ద ఫుడ్ మెటీరియల్ పాసిటివ్ టు ఎంటైర్ ద ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్టర్ లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ టు యానస్ సో దట్ ఈస్ ఆల్సో ఆల్ ద వేస్ట్ మెటీరియల్స్ ఆల్ ఎక్స్పెల్డ్ అవుట్ ఫ్రమ్ ద త్రూ ద యానస్ దట్ ఈస్ ద డిఫికేషన్ ప్రాసెస్ But here, carry out the these material whenever passed into the through the elementary canal. These are the undergoing to some chemical changes means in the presence of enzymes. These are converting into a complex to simple molecule. That is called as a chemical process. జీర్ణ క్రియ రెండు పద్ధతుల్లో జరుగుతుంది ఒకటి యాంత్రికమైనటువంటి పద్ధతి మరొకటి రసాయనికమైనటువంటి పద్ధతి చెప్పుకుంటు యాంత్రిక పద్ధతి అంటే ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ తీసుకుంటాం దాన్ని నములుతాం దాన్ని మింగడం తర్వాత ఫుడ్ అనేది మొత్తం కలపబడడం చిలకబడడం ఇవన్నీ కూడా యాంత్రిక పద్ధతి కింద మనం తీసుకుంటాం రసాయన పద్ధతి అంటే ఏంది జీర్ణక్రియ లోపల నోరు నుంచి మొదలుకుంటే పాయి వరకు రకరకాల భాగాలు ఉంటాయి నోరు ఉంటుంది ఆశకూర ఉంటుంది గ్రసని ఉంటుంది ఆహార వాయుకు ఉంటుంది జీర్ణాశయం చిన్న పేగు పెద్ద పేగు వృషనాళం పాయు ఇట్లా అన్ని రకరకాలు ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఫుడ్ అనేది ఎంజైమ్ల సమక్షం లోపల కలుస్తుంది ఆ ఎంజైమ్లు అనేటివి రసాయనాలతో కూడుకుంటాయి కాబట్టి అక్కడ మనకు రసాయనికంగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక డైజెషన్ ప్రాసెస్ కింద చెప్పినాం మళ్ళీ జీర్ణక్రియ ఎన్ని రకాలుగా చెప్పినాం దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డైజెషన్ రెండు రకాలైనటువంటి జీర్ణక్రియ రెండు రకాలు సో వన్ ఈజ్ ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అనదర్ వన్ ఈజ్ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ కణాంతస్థ జీర్ణక్రియ మరియు కణబాహ్య జీర్ణక్రియ సో వాట్ ఈజ్ మీన్ బై ఇంట్రాసెల్యులార్ డైజెషన్ వాట్ ఈజ్ మీన్ బై ఇంట్రాసెల్యులార్ డైజెషన్ మీన్ ద డైజెషన్ అక్కర్స్ వితిన్ ద సెల్ The digestion occurs within the cell. That process is called as a intracellular digestion. Example, protozoa and porifera. What about extracellular digestion? The digestion occurs in the outside the elementary canal or outside the cell. So simple, outside the cell. Extracellular digestion means the digestion process of digestion occurs outside the cell. Hence, that is called as a extracellular digestion. That is called the extracellular digestion. సో ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ ప్లాటిహెల్మింథీస్ టు హయ్యర్ నాన్ కార్డెట్స్ అండ్ కార్డెట్స్ కణబాహ్య జీర్ణక్రియ కణాంతస్థ జీర్ణక్రియ కణములో జరిగేటటువంటి జీర్ణక్రియను మనం కణాంతస్థ జీర్ణక్రియ అని అంటాం ఉదాహరణకు ప్రోటోజోవా మరియు పొరిఫెరా కణబాహ్య జీర్ణక్రియ కణబాహ్య జీర్ణక్రియ అంటే కణానికి వెలుపల జరిగేటటువంటిది కణానికి వెలుపల జరిగేటటువంటి జీర్ణక్రియను మనం కణబాహ్య జీర్ణక్రియ కింద చెప్పుకుంటాం ఇక్కడ మనకు ప్లాటిహెల్మింథీస్ ఉన్నత అకశేరుకాలు మరియు కార్డేటా వరకు అన్నిట్లో జరిగేది కణబాహ్య జీర్ణక్రియ హియర్ ఇట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇన్ దిస్ వన్ ఫైలమ్ ద ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అండ్ ఇంట్రా సెల్యులర్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ వన్ ఫైలమ్ ఇస్ దట్ దట్ ఈస్ ద సిలెంటరేటా దట్ ఈస్ కీప్ ఇన్ అవర్ మైండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఈస్ దట్ మీన్ కణాంతస్థ కణబాహ్య జీర్ణక్రియ ఒక వర్గం జీవిలో జరుగుతుంది అది ఏంటిది అంటే సిలెంటరేటా లోపల కణాంతస్థ మరియు కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది ఇవి మొత్తం జీవు లోపల మనకు లోయర్ ఎనిమల్స్ నుంచి హయ్యర్ ఎనిమల్స్ వరకు నిమ్న స్థాయి జీవుల నుంచి ఉన్న స్థాయి జీవుల వరకు జరిగేటటువంటి మొత్తం జీర్ణక్రియ ఏ రకాలు అనేది మొత్తం మనకు తెలిసిపోయింది ఎందుకు అంటే మొత్తం ఏమున్నాయి ప్రోటోజోవా నుంచి మనకి ఎకైనోడెర్మాట వరకు ఉన్నాయి కార్డెట్లు చేపల నుంచి క్షీరదాల వరకు ఉన్నాయి ప్రోటోజోవాల పొరిఫెరాలు జరిగేది ఏంది కణాంతస్థ జీర్ణక్రియ దాని తర్వాత ఉన్నది ఏంది సిలెంటరేటా ఉంది సిలెంటరేటలో జరిగేది ఏంది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కణాంతస్థ మరియు కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది సిలెంటరేటా తర్వాత వచ్చేది ఏంది ప్లాటిహెల్మింథీస్ ప్లాటిహెల్మింథీస్ నుంచి ఇకైనోడెర్మాటా వరకు అన్ని జీవుల లోపల కూడా జరిగేది ఏంది కణబాహ్య జీర్ణక్రియనే కార్డెటా కార్డెటలు ఏమొస్తాయి చేపలు వస్తాయి ఉభయజీవులు వస్తాయి సరీసృపాలు వస్తాయి పక్షులు వస్తాయి క్షీరదాలు వస్తాయి వీటిలో అన్నింటిలో కూడా జరిగేది ఏంది కణబాహ్య జీర్ణక్రియ ఇప్పుడు మన లోపల జరిగే జీర్ణక్రియ ఏంటిది అంటే మనం దేని కిందకి వస్తాం క్షీరదాల కిందకి వస్తాం కాబట్టి మనలో జరిగే జీర్ణక్రియ కణబాహ్య జీర్ణక్రియ కొంతవరకు కణాంతస్థ జీర్ణక్రియ లైసోజోమ్లో కూడా జరుగుతుంది కానీ ఎక్కువ మొత్తంలో జరిగేటటువంటి జీర్ణక్రియ కణబాహ్య జీర్ణక్రియ కణానికి వెలుపల జరుగుతుంది కాబట్టి మనలో జరిగేటటువంటి జీర్ణక్రియను కూడా కణబాహ్య జీర్ణక్రియ కింద జరుగుతాం సో ఇప్పుడు మనము జీర్ణక్రియ అంటే ఏంటిది జీర్ణక్రియ ఎన్ని రకాలుగా జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు కణాంతస్థ జీర్ణక్రియ జరిగేటటువంటి విధానాన్ని జరుగుతుంది మనం కణాంతస్థ జీర్ణక్రియను మనం తెలుసుకోవాలంటే ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రోటోజోవాకు సంబంధించినటువంటి అమీబా అనేది మంచి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు మనం ఇంతకుముందే నేర్చుకున్నాం ఇంట్రాసెల్యులర్ డైజెషన్ ఇన్ అమీబా అమీబాలు కణాంతస్థ జీర్ణక్రియ వాట్ ఈజ్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్ మరి కణాంతస్థ జీర్ణక్రియ అంటే ఏంటి ద డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సెల్ అంటే
కణములో జరిగేటటువంటి జీర్ణక్రియను కణాంతస్థ జీర్ణక్రియ అంటాం. దీన్ని మనం గుడ్ ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పుకున్నాం మనం కణాంతస్థ జీర్ణక్రియ ప్రోటోజోవా పోరిఫెరా చెప్పుకున్నాం. ఇంకా రెండింటి కాబట్టి ప్రోటోజోవా కింద మనం అమీబాని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అమీబాలో జరిగేటటువంటి జీర్ణక్రియ కాబట్టి అమీబా గురించి కొంచెం డిస్క్రిప్షన్ అనేది అవసరం మనకు తెలిసినటువంటిది. ఏంటిది అమీబా అనేది? అమీబా అనడానికి ఇది ప్రోటోజోవాకు చెందినటువంటిది. ఇది ఏకకణ జీవి. దీని చుట్టూ ఆవరించబడి ఏముంటుంది అంటే దీని ఆవరించి ప్లాస్మా త్వచం ఉంటుంది. అవి చలనాంగాలు మిథ్యాపాదాలు ఉంటాయి. దీనిలో జీవ పదార్థం ఉంటుంది, ఆహారపు రిక్తిక ఉంటుంది, సంకోచ రిక్తిక ఉంటుంది. మధ్యస్థంగా కేంద్రకంతో ఏర్పడి దీని సరళమైనటువంటి నిర్మాణంతో ఏర్పడి కణజాలాలు కానీ అవయవాలు కానీ ఏమి ఏర్పడినట్టుగా కేవలం ఒక సెల్, సింగిల్ సెల్తోనే తన యొక్క జీవక్రియను అన్నిటిని కూడా జరుపుకుంటుంది. అదే దీని యొక్క ప్రత్యేకత. సో వన్స్ ఈ ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అమీబా, జస్ట్ వాట్ ఈస్ ద సింపుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అమీబా. అమీబా ఈజ్ బిలాంగ్స్ టు ద ఫైలం ప్రోటోజోవా. ఇట్ ఈస్ ఎ సింగిల్ సెల్యులర్ ఎనిమల్. సో వాట్ ఈస్ ద సింపుల్ స్ట్రక్చర్? మీన్ ద అమీబా ఈజ్ కవర్డ్ బై అవుటర్ మెంబ్రేన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్లాస్మా మెంబ్రేన్. హౌ ద వాట్ ఆర్ ద లోకోమోటరీ ఆర్గాన్స్ ఇన్ అమీబా? మీన్స్ ద అమీబా కెన్ మూవ్ త్రూ ద విత్ హెల్ప్ ఆఫ్ ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్, దట్ ఆర్ కాల్డ్ సూడోపోడియా. ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ ఈచ్ ఇస్ ప్రజెంట్, ద ఫ్లూయిడ్ ఈచ్ కాల్డ్ యాజ్ ఎ ప్రోటోప్లాజం. అండ్ ఇయర్ ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ కాంట్రాక్టల్ వ్యాక్యూల్ అండ్ సెంట్రల్ పోర్స్ అండ్ న్యూక్లియస్ అండ్ ఆల్సో హ్యావింగ్ ద ఫుడ్ వ్యాక్యూల్. సో దిస్ ఈస్ ద సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ అమీబా. బట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కాంట్రాక్టల్ వ్యాక్యూల్? మీన్స్ దిస్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఆస్మాటిక్ ప్రాసెస్. ఫుడ్ వ్యాక్యూల్ ఇన్ ద ఎట్ ద టైమ్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫుడ్ వ్యాక్యూల్. సో దిస్ ఈస్ ద సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ అమీబా ఓన్లీ. బట్ అమీబా ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ అమీబా, అమీబాలో జీర్ణక్రియ విధానం. మళ్ళీ అమీబాలో మనం తీసుకున్నాం, దాని డిస్క్రిప్షన్ చూసినాం. మళ్ళీ అమీబాలో ఏ జీర్ణక్రియ? కణాంతస్థ జీర్ణక్రియ అని చెప్పుకున్నాం. ఆ కణాంతస్థ జీర్ణక్రియ అమీబాలో ఎట్లా జరుగుతుంది అనేది తీసుకున్నాం. అది ఆర్గానిజం సింపులే, దానిలో జరిగేటటువంటి జీర్ణక్రియ జరిగే విధానం కూడా చాలా సింపుల్గానే జరుగుతుంటుంది. ఎట్లా జరుగుతుందో ఫస్ట్ తెలుగు మీడియంలో వినండి, తర్వాత ఇంగ్లీష్లో చెప్పుకుందాం. తెలుగులో చూసుకుంటే ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అంటే మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ అని ఇట్లా చెప్పుకున్నాం. ఇట్లా మొట్టమొదటిగా అమీబా అనేది ఎక్కడైతే ఆహార పదార్థం ఉందో ఆహార పదార్థం వైపుకి వెళ్ళడం ఒక స్టెప్ రాసుకున్నాం. తర్వాత ఆహారం ఎక్కడుందో ఆహారాన్ని పట్టుకునేది ఇంకో విధానం రాసుకున్నాం. తర్వాత ఆహారాన్ని లోపలికి తీసుకుంటే ఇది అంతర్గతం రాసుకున్నాం. తీసుకున్న తర్వాత అదేంది జీర్ణమవుతుంది. అది నాలుగవ దశ లోపల మనం చెప్పుకున్నాం. అయితే అమీబాలో జరిగేటటువంటి జీర్ణక్రియ కణాంతస్థ జీర్ణక్రియనే కానీ అది ఎటువంటి రకమైనటువంటి పోషణ తీసుకుంటుంది అనేది కూడా మనకు అవసరం. ఇక పోషణ ప్రకారంగా తీసుకుంటే మనకి ఏముంటుంది? స్వయం పోషక జీవులు, పరపోషక జీవులు, తర్వాత జాంతవ భక్షణ జరిపేటివి, పూతికార భక్షణ చెప్పేటివి, ఇటు రకరకాలుగా ఉంటుంది. కానీ అమీబాలో జరిగేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పోషణ జరుగుతుంది, దాన్ని జాంతవ భక్షణ అంటారు. జాంతవ భక్షణ అంటే ఏంటి అంటే జీవులు ఘన రూపంలో ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకొని అటువంటి పద్ధతిని మనము జాంతవ భక్షణ కింద తీసుకుంటాం. మొట్టమొదట ఏమని చెప్పినాం? ఆహారం వైపుకి అమీబా కదలాలి. ఆహారం వైపుకి అమీబా ఎట్లా కదులుతుంది అంటే దాని చుట్టూ కూడా బాడీ అంతా కూడా ఏమి ఉంటుంది అంటే దీనికి ఎక్కడంటే అమీబాకు ఒక నిర్దిష్టమైన ఆకారం ఉండదు. మనం చదువుకున్నాం అమీబాకు నిర్దిష్టమైనటువంటి ఆకారము ఉండకపోవడానికి కారణం కూడా ఏంటి అంటే దాని చుట్టూ ఉన్నటువంటి పెలికిల్ త్వచం అనేది ఉండదు. ఓన్లీ ప్లాస్మా లెమ్మా దాని నుంచే ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఈ పెలికిల్ అనేది ఉండదు. కాబట్టి అది సరళమైనటువంటి సున్నితమైనటువంటి నిర్మాణం. ఎక్కడ అది విచ్చుకుంటుందో అక్కడ ఇట్లా వేల వంటి నిర్మాణాలుగా మారుతాయి. ఆ వేల వంటి నిర్మాణాలను మనం ఏమని చెప్పుకుంటామంటే మిథ్యాపాదాలు అని అంటాం. ఆ మిథ్యాపాదాలు అమీబా లోపల చలనాంగాలు, ముఖ్యమైనటువంటి చలనాంగాలు. అమీబా కామన్గా మనకు తెలుసు నీటిలో నివసిస్తూ ఉంటుంది. ఈ నీటిలో నివసిస్తున్నటువంటి అమీబా దానివైపు చుట్టువైపు ఎక్కడన్నా ఆహారం కనిపిస్తుంటుందో మిథ్యాపాదాలను ఏర్పరచుకున్న మిథ్యాపాదాల చుట్టూ ఎక్కడ ఆహారం ఉందో ఆహారం వైపు వెళ్ళిపోతుంది. ఏర్పడినటువంటి ఆ వేల వంటి నిర్మాణాలతోన నెక్స్ట్ ఆహారాన్ని పట్టుకుంటుంది. పట్టుకున్నటువంటి ఆహారాన్ని ఏం చేయాలి? లోపలికి పంపించుకోవాలి. లోపలికి ఆహారం తీసుకునే విధానాన్ని మనం ఏమంటామంటే అంతర్గ్రహణం అంటాం. లోపలికి ఆహారం పోయిందంటే మీరు ఒక్కసారి అమీబా స్ట్రక్చర్ తీసుకుంటే దేహాన్ని ఆవరించి ఉన్నటువంటి త్వచాన్ని మనం ప్లాస్మా త్వచం అన్నాం. లోపలికి ఆహారం ఎట్లా పోతుంది అంటే ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది, పరస్పర వ్యాపన పద్ధతి ద్వారా పోతుంది. వ్యాపనం అంటే ఏంది? అధిక గాఢతలో ఉన్నటువంటి పదార్థాలు అల్పగాఢత వైపుకు ప్రయాణించడాన్ని మనము వ్యాపనం కింద తీసుకుంటాం. బయట గాఢతలో తేడా, లోపల గాఢత తక్కువ. ఆ గాఢత వ్యత్యాసం వల్ల బయట ఉన్నటువంటి పదార్థం ప్లాస్మా త్వచం గుండా
ఉండి ఆ ప్లాస్మా త్వచం నుంచి లోపలికి వెళ్తుంది. దాన్ని మనం అంతర్గ్రహణం అంటాం. మరి జీర్ణక్రియ ఎట్లా జరుగుతుంది అంటే, ఈ అమీబా లోపల సరళమైనటువంటి ఎంజైమ్ సంక్షేపంలో తీసుకున్నటువంటి ఆహారము చిన్న చిన్న ముక్కలుగా చేయబడుతుంది. అట్లా చేయబడేటటువంటి ప్రాసెస్ని మన పద్ధతిని ఏమంటామంటే జీర్ణక్రియ అంటాం. మరి జీర్ణక్రియ జరిగితే దీంట్లో మరి ఎప్పుడైతే జీర్ణక్రియ జరుగుతుందో, జరిగినప్పుడు ఉపయోగకరమైన పదార్థాలు ఏర్పడాలి, ఉపయోగకరం లేనటువంటివి అంటే నిర్జీవ పదార్థాలు లాంటివి కూడా ఏర్పడాలి. మళ్ళీ అమీబాలు ఏర్పడవా అంటే ఏర్పడతాయి. మళ్ళీ అవి ఎట్లా బయటికి పోతాయి, ఏ ప్రాసెస్ నుంచి అంటే, మనం ఇక ఇంపార్టెంట్ ఒకటి కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ అని చెప్పుకున్నాం. దాన్ని సంకోచరిక్తిక అన్నాం. ఇక్కడ అన్వాంటెడ్ పదార్థాలు అంటే అనవసరమైనటువంటి పదార్థాలు జీర్ణక్రియ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి అనవసరమైన పదార్థాలు అమీబా సేమ్ ప్లాస్మా త్వచం కూడా దాని యొక్క ఉప భాగాలు గోడల ద్వారా పోయి ఆ ప్లాస్మా త్వచాన్ని రద్దు చేసి సేమ్ పరస్పర వ్యాపనం ద్వారా నిర్జీవ పదార్థాలు సంకోచకరిక్తి నుంచి బయట పాలుదూరుతాయి. అందుకోసం సంకోచరిక్తిక అనేది ద్రవాభిసరణ లోపల విసర్జన క్రియ లోపల పాల్గొంటుంది అనేది ఇంకో పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అమీబాల చాలా ఈజీగా ప్రాసెస్ జరుగుతుంది. జరిగేటటువంటి జీర్ణక్రియ ఏంది, కణాంతస్థ జీర్ణక్రియ. కణాంతస్థ జీర్ణక్రియ అంటే ఏది, కణంలో జరిగే జీర్ణక్రియ, కణాంతస్థ జీర్ణక్రియ. ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది, జాంతవభక్షణ. జాంతవభక్షణ అంటే ఏంది, ఘన రూపంలో ఉండేటటువంటి ఆహార పదార్థాన్ని తీసుకునేదాన్ని జాంతవభక్షణ అంటారు. ఎన్ని దశల్లో జరుగుతుంది, 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశలు ఏం చేస్తుంది, ఎక్కడ ఆహారం ఉందో అక్కడ అటువైపు పోతుంది. ఎట్లా వెళ్తుంది, దానికి ఒక చలనాంగాలు ఉన్నాయి. ఆ చలనాంగాలు అనేటి వేళ్ళ వంటి నిర్మాణాలు, ఆ వేళ్ళ వంటి నిర్మాణాలను మిథ్యాపాదాలు అంటాం. మిథ్యాపాదాల ద్వారా ఆహారం వైపు పోతుంది. ఎట్లా పట్టుకుంటుంది, మిథ్యాపాదాలని ఆహారం చుట్టూ చుట్టేసుకుంటుంది. అట్లా చుట్టుకున్న ఆహారాన్ని ఏం చేస్తుంది, లోపలి తీసుకుంటుంది. లోపల తీసుకునేదాన్ని అంటాం అంతర్గ్రహణం. అంతర్గ్రహణం అనేది ఏమవుతుంది, జీర్ణక్రియ జరుగుతుంది. లోపల ఉండే ఎంజైమ్స్ వేస్ట్ పదార్థాలు లేదా ఉపయోగకరమైన పదార్థాలు ఏం చేస్తాయి, బయటికి పంపించేది. ఏ పద్ధతి, పరస్పర వ్యాపన పద్ధతి. అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంది, అమీబా ప్రోటోజోవా జీవి, ఏకకణ జీవి, కణజాలాలు అభివృద్ధి చెందలేదు, దీనిలో జరిగే పోషణ జాంతవభక్షణ, ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది అంటే పరస్పర వ్యాపనం ద్వారా జరుగుతుంది అని ఈ ప్రధానమైనటువంటి పదాలను మనము గుర్తుపెట్టుకుంటూ అవుతుంది. విసర్జన క్రియ లేదా ద్రవాభిసరణలో పాల్గొనేటటువంటి దీనిలో అంగం అంటే దీనిలో ముఖ్యమైన భాగం ఏది అంటే, మనము సంకోచరిక్తిక అనేటటువంటి భాగాన్ని తీసుకుని, ఎందుకంటే అవయాలు లేవు కాబట్టి అవయం అనడానికి రాదు మనం, కాబట్టి అది ముఖ్యమైనటువంటి భాగంగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ అమీబా. సో వాట్ ఈస్ ద వాట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇయర్ అకర్స్ మీన్స్ ఇంట్రాసెల్యులర్ డైజెషన్. ద డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సెల్. వై? బికాస్ ద అమీబా ఇట్ ఈస్ ఎ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ప్రోటోజోవా. వాట్ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇయర్ అకర్స్ మీన్స్ సో ఇయర్ హోలోజాయిక్ న్యూట్రిషన్. వాట్ ఈస్ ద హోలోజాయిక్ న్యూట్రిషన్? సో ద అమీబా కెన్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. సో దట్ ఈస్ బే సాలిడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఫుడ్ ఇంటేక్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ఆర్గానిజం, హెన్స్ ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ హోలోజాయిక్ న్యూట్రిషన్. సో వన్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. సో ద ప్రోటోజోవా ఎగ్జాంపుల్ ఈజ్ అమీబా. అండ్ దెన్ వాట్ టైప్ ఆఫ్ ద ప్రాసెస్ ఇయర్ అకర్స్? డైజెషన్, ఇంట్రాసెల్యులర్ డైజెషన్. వాట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ మీన్స్ హోలోజాయిక్ న్యూట్రిషన్. బట్ హౌ మెనీ స్టెప్స్ ఇయర్? 4 స్టెప్స్ ఇస్ దేర్. ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అకర్స్ ఇన్ అమీబా, దేర్ ఆర్ 4 స్టెప్. ఇన్ స్టెప్ 1, అమీబా కెన్ మూవ్ టువర్డ్స్ ద ఫుడ్. కెన్ మూవ్ టువర్డ్స్ ద ఫుడ్. హౌ దే కెన్ మూవ్ మీన్స్ ఎంటైర్ ద బాడీ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ హ్యావింగ్ ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్. సో దెర్ ఈస్ నో పెలికిల్, దట్ ఈస్ వై దెర్ ఈస్ నో స్పెసిఫిక్ షేప్ ఇన్ అమీబా. దాని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ కాల్డ్ అస్ ఏ సూడోపోడియా. విత్ హెల్ప్ ఆఫ్ ద సూడోపోడియా దే కెన్ మూవ్ టువర్డ్స్ ద వేర్ ద ఫుడ్ ఈస్ హ్యావింగ్. సో ద ఆర్గానిజం కెన్ మూవ్ టువర్డ్స్ ద ఫుడ్ మెటీరియల్. ఆఫ్టర్ దట్ క్యాప్చరింగ్ ఆఫ్ ఫుడ్. సో దట్ ఫుడ్ కెన్ ఇన్ క్యాప్చర్డ్ బై విత్ హెల్ప్ ఆఫ్ ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ సూడోపోడియా. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్? వెన్ ఎవర్ క్యాప్చరింగ్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ దెన్ ఇంటేక్ ఇన్ టు ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం, దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఇంజెషన్. ఆఫ్టర్ ఇంజెషన్, వన్స్ కమాండ్ యూర్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ అమీబా హ్యావింగ్ ఇన్సైడ్ ద ప్రోటోప్లాజమ్ ఇస్ దేర్, కాంట్రాక్టల్ వ్యాక్యుయల్ ఇస్ దేర్, న్యూక్లియస్ ఇస్ దేర్ అండ్ ఫుడ్ వ్యాక్యుయల్ ఇస్ దేర్. వెన్ ద ఫుడ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇన్సైడ్ ద బాడీ ఇట్స్ బికమ్ ఏ వ్యాక్యుయల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫుడ్ వ్యాక్యుయల్. హౌ ద డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద అమీబా? విత్ హెల్ప్ ఆఫ్ ద సమ్ ఎంజైమ్స్ ప్రజెంట్ ఇన్ ద ప్రోటోప్లాజమ్, దట్ ఈస్ ద కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఈస్ కన్వర్టింగ్ ఏ సింపుల్ మాలిక్యూల్. సో నౌ ఇన్ దిస్ ప్రాసెస్ సమ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఆల్సో ఫార్మ్డ్ ఇన్సైడ్ ద సెల్, మీన్స్ సింగిల్ సెల్ ఆర్గానిజం. హౌ ద ఫుడ్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ మీన్స్ దట్ ఈస్ కీమ్ ఇన్ ఓరమ్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్ ఓన్లీ. నౌ ద అన్వాంటెడ్ మెటీరియల్స్ హౌ దే కెన్ ఎక్స్పెల్ అవుట్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ ఆర్గానిజం. సో ఇయర్ వన్ స్ట్రక్చర్ ఈస్ దట్ ద స్ట్రక్చర్ నేమ్ ఈస్ కీప్ ఇన్ ఓవర్ మై కాంట్రాక్టర్ వ్యాక్యూల్.
So after unwanted substances reaches to the upper surface of the body, the surface of the body is covered by a membrane that is called a plasma membrane. The plasma membrane plays a major role, that is the food item entering into the body also through the plasma membrane. The unwanted substance also expelled out from the body of the organism. So the contractile vacuole is involved in osmosis as well as the excretion process only. So that is the elimination of the unwanted substance through the entire the body. So entire the simple process occurs in the amoeba. So you say how to keep in our mind. In amoeba, the digestion, what type of digestion? Intracellular digestion. What mode of nutrition? Holozoic nutrition. Here and then how many steps is there? Simple 4 steps. They can move towards the food, capturing the food, ingestion of food and digestion of the food with the help of the enzyme. What type of the process? Means diffusion, simple diffusion process, keep in your mind. So this is the intracellular digestion in amoeba. So one process is completed. So what is the definition of digestion completed? Types of digestion completed and then intracellular digestion process also completed. జీర్ణక్రియ నిర్వచనం అయిపోయింది. జీర్ణక్రియ రకాల లోపల ఇంట్రాసెల్లర్ డైజెషన్, ఎక్స్ట్రాసెల్లర్ డైజెషన్ అంటే ఏం చెప్పుకున్నాం. తర్వాత ఇంట్రాసెల్లర్ డైజెషన్ అనేది ఏ జీవిలో జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని ఒక అమీబాని ఎగ్జాంపుల్ తీసుకొని మనం మొత్తం చూసినాం. ఇప్పుడు ఎక్స్ట్రాసెల్లర్ డైజెషన్ కింద ఏంటంటే మీకు ఫైనల్ ఇయర్లో ఇచ్చినటువంటి దాని లోపల మానవులోపనే ఇచ్చింది. మొత్తం జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా మానవుల్లో జరిగేటటువంటి ప్రక్రియకి ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అన్నట్లు మానవులు. మనం మానవుల్లో మనం పైగా పైన చెప్పిన విధంగా చూస్తుంటే మనలో జరిగేటటువంటి జీర్ణక్రియ ఏంటంటే ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్. వాట్ ఈజ్ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్? ద డైజెషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద సెల్, అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ సెల్, నాట్ ఇన్సైడ్. సో అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద సెల్. సో కణానికి వెలుపల జరిగితే దాన్ని ఏమంటాము అంటే కణ బాహ్య జీర్ణక్రియ. కణానికి వెలుపల, కణానికి వెలుపల జరగాలి. సో అదర్ దాన్ సెల్. సో ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్, ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద సెల్. ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్. దట్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్. సో హియర్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ దేర్ ఆర్ ద 4 స్టెప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇంజెషన్, అనదర్ వన్ ఈజ్ డైజెషన్, అనదర్ వన్ ఈజ్ అబ్జార్ప్షన్, అనదర్ వన్ ఈజ్ అసిమిలేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఈజ్ ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్ ప్రాసెస్ ఇస్ దేర్. వాట్ ఈజ్ ఇంజెషన్? Intake of food material into the body of an organism, that is called as a ingestion. Intake of food into the body of an organism, simple called a ingestion. What is digestion? Already we know, already. The process of conversion of complex molecule to simple molecule, that is called as a digestion process. What is absorption and what is assimilation? Absorption means, here slightly difference is there. Keep in your mind and be concentrated. What is the slightly different between the absorption and assimilation means? Whenever the food entering into the body, entire the food material is undergoing to be digestion is completed in the small intestine only. After that, what happened? The food entering into the small intestine into the blood, the process is called as the absorption. Once keep in your mind, what is absorption means? After the completion of the digestion, the food is present in the small intestine. Now the food entering into the small intestine into the blood, the process is called as a absorption. Now what is assimilation? Now food is located in the blood only. Where to where? Small intestine. Small intestine into blood. From the blood into cells. Blood into cells. The food is entering into the blood, into blood cells or in body of the cells. So the process is called as a assimilation. Now once again listen. Absorption means the food entering into the small intestine into blood. The process is called absorption. Assimilation means the food is entering into the blood into cells. Blood into the cells. That is called as a assimilation process. తెలుగులో చూడండి, మనం జీర్ణక్రియ అంటే ఏంటి, జీర్ణక్రియ రకాలు, కణాంతస్థ జీర్ణక్రియ అని అమీబాబాలు ఎట్లా జరుగుతుంది అని అన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మానవులో జరిగేటటువంటి కణబాహ్య జీర్ణక్రియ గురించి చూస్తాం. కణబాహ్య జీర్ణక్రియ అంటే కణానికి వెలుపల జరిగేటటువంటి జీర్ణక్రియను కణబాహ్య జీర్ణక్రియ. ఇక్కడ చాలామంది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మనలో జరిగే జీర్ణక్రియ ఏంటంటే మోస్ట్ 80-90% పీపుల్ కణాంతస్థ జీర్ణక్రియ అనే ఆప్షన్ పెడతారు. ఎందుకంటే లోపల జరుగుతుంది కదా అని. లోపల జరుగుతుంది అంటే మనిషి లోపల అని కాదు, కణం లోపల జరుగుతుందా కణానికి బయట జరుగుతుందా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన సార్ మన లోపల అంటున్నాం, మన కణబాహ్య జీర్ణక్రియ ఎలా జరుగుతుంది అంటే అవుట్ సైడ్ ద సెల్ ఎలిమెంటరీ కెనాల్ అనేది అన్నమాట. మానవ లోపల ఆహార నాళం ఉంది, నోరు నుంచి పాయి వరకు ఉంది. అంటే ఒకటి గొట్టం లాంటి నిర్మాణం, ఆ గొట్టం లాంటి నిర్మాణం లోపల జరుగుతుంది. అంటే కణాలకు వెలుపల ఉంది,
కాబట్టి ఇది కణబాహ్య జీర్ణక్రియ అని చెప్పు మానవులు కణబాహ్య జీర్ణక్రియ ప్రధానమైనటువంటి నాలుగు దశల లోపల జరుగుతుంది ఒకటి అంతర్గ్రహణము అంటే అంతర్గ్రహం అంటే అంతర్గ్రహణం ఒకటి జీర్ణక్రియ ఒకటి శోషణము స్వాంగీకరణం అంతర్గ్రహణం అంటే అంటే బయట ఉన్నటువంటి ఆహారాన్ని మనం లోపలికి తీసుకునే దాన్ని దాన్ని మనం ఏమంటామంటే అంతర్గ్రహణం అంటాం బయట ఉన్న ఆహార పదార్థాము మనం నోటిలోకి తీసుకుని నోటి అంటే కంటే ఆశకూరం అనాలి నోరు ఇంతే చీలిక వంటిదే ఆశకూరంలోకి తీసుకునేటటువంటి పద్ధతిని మనం అంతర్గ్రహణం అంతర్గ్రహణం తర్వాత ఏముంది జీర్ణక్రియ అనేది మరి జీర్ణక్రియ అంటే ఏంటిది జీర్ణక్రియ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నదే మళ్ళీ ఏం కొత్తగా ఏం లేదు అంటే సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా ఎంజైమ్ సమక్షంలో శోషణ చెందగలిగేటటువంటి సామర్థ్యంగా మనము మార్చబడిపిస్తే వాటిని జీర్ణక్రియ అంటాం మరి మొత్తం జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది శోషణ చెందగల పదార్థాలు అంటున్నాం శోషణ చెందగల పదార్థాలు అంటే శోషణం జరగలేదని అంటే శోషణం నెక్స్ట్ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఏంది ఫుడ్ అంతా కూడా మొత్తం అది కార్బోట్ అయినా ప్రోటీన్ అయినా ఫ్యాట్ అయినా అన్ని పదార్థాలు కూడా చిన్న పేగు లోపల లోపల సంపూర్ణమైనటువంటి జీర్ణక్రియ జరుగుతుంది జీర్ణక్రియ జరిగిన తర్వాత ఈ చిన్న పేగులు ఉండేటటువంటి పదార్థాలు ఆ చిన్న పేగు అనేది అనేక రక్తనాళాలతో ఏర్పడి ఉంటుంది చిన్న పేగు నుంచి ఆహారము రక్తం లోపలికి పోయేటటువంటి పద్ధతిని మనం ఏమంటామంటే శోషణము అని అంటాం స్వాంగీకరణం కొంచెం తేడా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాలి చిన్న పేగు నుంచి రక్తంలోకి ఆహార పదార్థం పోతే శోషణం అని అంటారు స్వాంగీకరణం అంటే ఏంటంటే చిన్న పేగు నుంచి ఆహారం ఎక్కడ పోయింది రక్తంలోకి పోయింది రక్తం నుంచి ఎక్కడ పోవాలి కణాల లోపలికి పోవాలి అక్కడ పోయి కణాల లోపలికి వెళ్ళడానికి మనం ఏమంటామంటే స్వాంగీకరణం దీన్ని వంట పట్టడం అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నట్లు ఇది మానవ లోపల కణంబాయ జీర్ణక్రియ నాలుగు దశల లోపల జరుగుతుంటుంది ఈ నాలుగు దశలు మనం మొత్తం జీర్ణక్రియ కణబాహ జీర్ణక్రియ గురించి మనకు తెలియాలంటే మానవులో ఉన్నటువంటి ఎలిమెంటరీ కెనాల్ ఆహార నాళంలో ఉండేటువంటి ప్రతి భాగం కూడా మీకు తెలిసి ఉండాలి ఆ భాగాలు ఒక్కసారి వినండి ఏమేమి ఉంటాయంటే వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మీన్స్ వన్ ఈస్ మౌత్ బక్కల్ క్యావిటీ ఫ్యారింగ్స్ ఈసోఫ్యాగస్ టు స్మాల్ ఇంటెస్టైన్ ఈసోఫ్యాగస్ టు స్టోమక్ స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్ టు రెక్టమ్ టు యానస్ అట్లా అన్ని భాగాలు ఏర్పడి ఉంటాయి సో తెలుగులోపల మనం తీసుకుంటే నోరు ఆశకూరము గ్రసని ఆహారవాయిక జీర్ణాశయము చిన్నపేగు పెద్దపేగు పురుషనాళము పాయు మరొకసారి చూడండి ఎక్స్ట్రా సెల్లర్ డైజెషన్ హ్యూమన్ బీయింగ్ ద ఎక్స్ట్రా సెల్లర్ డైజెషన్ హ్యూమన్ బీయింగ్ టేక్స్ ప్లేస్ బై ద ప్రాసెస్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ఎలిమెంటరీ కెనాల్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ప్రజెంట్ ఇన్ ద ఎలిమెంటరీ కెనాల్ మీన్స్ సో ఇట్ ఈస్ అ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ దీస్ ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ పార్ట్స్ వన్ ఈస్ ద మౌత్ అండ్ బక్కల్ క్యావిటీ ఫ్యారింగ్స్ ఈసోఫ్యాగస్ టు స్టొమక్ టు స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్ టు రెక్టమ్ టు యానస్ నోరు నుంచి ఆశకూరం నుంచి గ్రసని నుంచి ఆరవాయిక నుంచి జీర్ణాశయము చిన్నపేగు పెద్దపేగు పురుషనాళము వాయువు ఇవి మొత్తం ఓవరాల్గా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకున్నటువంటిది ఏంటంటే మనం చెప్పుకున్నది జీర్ణక్రియ నిర్వచనము జీర్ణక్రియ రకాలు చెప్పుకున్నాం జీర్ణక్రియ అంటే సరళమైన సంక్లిష్ట పదార్థాలు సరళ రూపంలో మార్చే ప్రక్రియ ఎంజైమ్ సమక్షంలో పూర్తిగా శోషణ చెందలే మారుస్తున్నాం ఆ జీర్ణక్రియ అనేది ఒకటి యాంత్రిక పద్ధతి ఒకటి రసాయన పద్ధతి ద్వారా జరుగుతుంటుంది జీర్ణక్రియ రెండు రకాలు ఒకటి కణాంతస జీర్ణక్రియ మరొకటి కణబాహ్య జీర్ణక్రియ గురించి చెప్పుకున్నాం కణాంత జీర్ణక్రియకు ఎగ్జాంపుల్ ఉదాహరణ ప్రోటోజోవా పొరిఫెరా అదే కణబాహ్య జీర్ణక్రియ ప్లాటిహిమిథిస్ ఉన్నత కశేరుకాలు మరియు జీర్ణక్రియ అనేది అమీబాలో జరుగుతుంది అమీబాలో జరిగే జీర్ణక్రియ కణాంతస్థ అది నాలుగు దశలుగా జరుగుతుంది మనకు మొదట ఆహార వైపు కదలడం ఆహారాన్ని పట్టుకోవడం అంతర్గ్రహణము మరియు జీర్ణక్రియ అని జరుగుతుంది దీనిలో మనకు పద్ధతి ఏంటిదంటే పోషణ ఏ విధమైనది జాంతవ భక్షణ పద్ధతి ద్వారా జరుగుతుంది ఇంకోటి ఎట్లా ఆహార పదార్థం లోపలికి పోతుందంటే పరస్పర వ్యాపనం అయినటువంటి ఇది ప్రోటోజోవా జన్మింది ఏకకణ జీవి అనేది గుర్తుపెట్టుకొని ఉండాల్సింది ఇంకా కణబాహ్య జీర్ణక్రియలు అంతర్గ్రహణం జీర్ణక్రియ శోషణం స్వాంగీకరణ పద్ధతిలో జరుగుతుంది ఇంగ్లీష్లో ఒకసారి చూడండి ఇక్కడ మనం డెఫినేషన్ ఆఫ్ డైజెషన్ అండ్ టైప్స్ ఆఫ్ డైజెషన్ సో డెఫినేషన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ టు సింపుల్ మాలిక్యూల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డైజెషన్ సో ద డైజెషన్ ఈజ్
And the process of digestion occur by two methods. One is the mechanical and another one is chemical method. And there are two types of digestion. One is the intracellular digestion and another one is extracellular digestion. Intracellular digestion example protozoa porifera. Extracellular digestion platyhelminthes. Higher non-cardates and cardates. Cardata. Intracellular digestion example good example amoeba. Amoeba is belong to protozoa. It is a single cellular organism. There are four steps is there. One is step one, the organism can move towards the food and capturing the food. Second step, third step ingestion, fourth step is digestion process. What is the mode of nutrition? Holozoic nutrition. What is the method? Simple diffusion process or extracellular digestion in human being. There are major four types. So one is the ingestion process, another one is digestion process, another one absorption, last one is assimilation process. Okay, thank you.